మీకా గ్రంథము ఏడవ అధ్యాయము వేసవికాలపు పండ్లను ఏరుకొని తరువాతను ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొని తరువాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది ద్రాక్ష పండ్ల గెల ఒకటిూ లేకపోయేను నా ప్రాణమునకిష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయేను భక్తుడు దేశంలో లేకపోయెను జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు అందరూ ప్రాణహాని చేయుటకై పుంచి ప్రతి మనుష్యుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు అధిపతులు బహుమానము కోరుదురు న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందరు గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు అలాగున వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటివారు వారిలో యదార్థవంతులు ముళ్ళ కంచె కంటెను ముండ్లు ముండ్లుగా నుందురు నీ కాపరుల దినము నీవు శిక్ష దినము వచ్చుచున్నది ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు స్నేహితుని అందు నమ్మిక ఉంచవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు కుమార్తె తల్లి మీదికిని కోడలు అత్త అత్తమీదికి లేచెదరు ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు అయినను యహోవ కొరకు నేను ఎదురు చూచెదను రక్షణ కర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును నా శత్రువ నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును నేను మందు కూర్చున్నను యహోవ నాకు వెలుగుగా నుండును నేను యహోవ దృష్టికి పాపము చేసేదిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూచేదను నా శత్రువు దాన్ని చూచును నీ దేవుడైన యహోవా ఎక్కడనని నాతో అనినది అవమానమునందును అది నా కండ్లకు అగపడును ఇప్పుడు అది వీధిలోనున్న బురదవలె త్రొక్కబడును నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చున్నది అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును ఆ దినమందు అశ్చూరు దేశము నుండి ఐగుప్తు దేశపు పట్టణముల నుండి ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఉన్న ప్రదేశము నుండి ఆయా సముద్రముల మధ్య దేశముల నుండి ఆయా పర్వతముల మధ్య దేశముల నుండి జనులు నీ ఒద్దకు వత్తురు అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడగును నీ చేతికర్ర తీసుకొని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము భాషానులోను గిలాదులోను వారు పూర్వకాలమున మేసినట్టు మేయుదురు ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనుపరుతును అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకొందరు వారు చెవులు చెవుడెక్కిపోవును సర్పము లాగున వారు నాకుదురు భూమి మీద ప్రాకు పురుగుల వలె తమ ఇరువులలో నుండి వణుకుచు ప్రాకివత్తురు మన దేవుడైన యహోవా యొద్దకు భయపడుచు వత్తురు నిన్ను బట్టి భయమునందుదురు తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా ఆయన కనికరము చూపుటి సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు ఆయన మరలా మనయందు జాలిపడును మన దోషములను అణిచివేయను వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించువు